కాంచీపురం జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో సిపిఎం నేతల ముందస్తు అరెస్టులకు పోలీసులు పాల్పడ్డారు. సిపిఎం నేతలను అర్ధరాత్రి అరెస్టు చేసి రొద్దం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాలసముద్రం వద్ద నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్స్ అండ్ నార్కోటిక్స్ సంస్థను ఏర్పాటు చేయనుంది. నాసిన్ అకాడమీకి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సంస్థ ఏర్పాటుకు వందలాది మంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పజెప్పారు. ఆర్ఆర్ ప్యాకేజీ కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇంతవరకు చెల్లించకపోవడంతో రైతులతో కలిసి సిపిఎం నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈరోజు జరిగిన అర్ధరాత్రి అక్రమ అరెస్టులను రైతు సంఘంగా సిపిఎం పార్టీగా సీఈడీగా ఖండిస్తున్నాం. మేము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పాలసముద్రం దగ్గర ఈరోజు నాసన్ కంపెనీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వస్తున్నారు శంకుస్థాపన చేయడానికి. ఈ సందర్భంగా మేము శాంతియుతంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ గత 7 సంవత్సరాలుగా అమలు చేయలేదు, రైతులందరూ కూడా భారీగా నష్టపోతున్నారు, ఇప్పటికైనా అమలు చేయాలని చెప్పి శాంతియుతంగా మేము ఈరోజు వినతి పత్రం ద్వారా తెలియజేయాలనుకుంటుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా 2015లోనే అరుణ్ జైట్లీ అక్కడ వచ్చి శంకుస్థాపన చేశారు, మరి 7 సంవత్సరాల తర్వాత ఈరోజు నిర్మలా సీతారామన్ వచ్చి భూమి పూజ చేస్తామంటున్నారు. ఇప్పటికైనా కూడా ఆ పరిశ్రమని లేదు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని చెప్పేసి మాకు ఈ సందర్భంగా డౌట్ వస్తున్నాయి. సరే వాళ్ళు ఎప్పుడన్నా చేసుకోండి, ఇప్పటికైనా రైతుల భూములు తీసుకున్నారు, వాళ్ళకు ఆరెండ ప్రకారం నష్టప్రకారం వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. లేకుంటే తర్వాత రాబోయే కాలంలో రైతులందరినీ కలుపుకొని భారీ ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కల్పిస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.